చందమామ కథ జిత్తుల మారి నక్క బావ అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉండేది అది చాలా జిత్తుల మారిది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవ్వరికీ తెలీదు దాని దరహా అంతా చిత్రంగా ఉండేది అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులం దానివి కాదు పో అని పొమ్మన్నారు దానితో మాట్లాడడం కూడా మానేశారు ఇక నక్క ఏం చేస్తుంది అక్కడ తన ఆటలు సాగకపోయేసరికి అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు పోయి అక్కడ మంగళవాడితో స్నేహం చేసుకుంది పాపం మంగలి చాలా మంచివాడు అతనికి ఈ నక్క సంగతి తెలియదు పాపం పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది అది నిజమని మంగళ నమ్మాడు వాళ్ళిద్దరికి మంచి స్నేహమే కలిసింది ఒకనాడు నక్క మంగళతో ఇలా అన్నది మంగళ మామ మనం పళ్ళ తోట వేసుకుంటే ఎలా ఉంటుంది అని అంది మనం తినవచ్చు మిగతావి అమ్ముకొని వచ్చు అమ్ముకొని డబ్బు కూడా పోగేసుకోవచ్చు అని అంది పాపం మంగళకి ఈ మాటలు వినే వరకు నూరు పోసింది మామిడి మొక్కలు సపోట మొక్కలు అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు అక్కడక్కడ గుమ్మడపాదులు దోసపాదులు పెట్టాడు తను పిల్ల లమో కలిసి పాదులు వేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు నక్క పైన కర్రపెత్రం చేస్తూ కావలి కాస్తూ ఉండేది కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది రాత్రంతా మేలుకొని కడుపు ఉబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేసింది ఒక్క పండు కాయ కనబడనిచ్చేది కాదు ఒకనాడు మంగలి నక్క నక్కబావా నక్క బావా తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు ఇప్పుడక్కడివి వానాకాలం వస్తే గాని దొరికేది కాదు అన్నది నక్క పాపం మంగలి నమ్మాడు వానాకాలం వచ్చినాక అడిగాడు వానాకాలంలో ఎక్కడైనా కాయలు ఉంటాయా చలికాలం రావాలి అన్నది చలికాలం వచ్చే వరకు ఆగి వచ్చి మళ్ళీ అడిగాడు పిచ్చివాడ చలికాలంలో కాయలు దొరుకుతాయా పిందులుంటాయి ఎండాకాలంలో అడుగు అని ఇలాగా ఏదో ఒక సాగు చెప్తూ మంగల్ని ఒక్క కాయ తిననవ్వలేదు ఇంతలో ఎండాకాలం వచ్చింది కాయలు కాచాయి నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరకం కలుపుకోవడానికి వాటన్నింటినీ విందుకు పిలిచింది అవి వచ్చి పొట్ట పట్టినన్ను తిని మిగతా అవి తుంచి ఉరికి మట్టిలో పారపోసి ఎంచక్క పడుకున్నాయి పాపం మర్నాడు పొద్దున్న మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబట నీళ్లు వచ్చేసాయి చెట్లను ఒక్క కాయ లేదు ఒక్క మూలను మాత్రం గుమ్మడి పాదుకు ఒక్క గుమ్మడికాయ ఉంది అది ఆకులు కమ్మి ఉండటం మూలన కనిపించటం లేదు నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి ఇంట్లోకి పోయి పొదులో నుంచి మంగలి కత్తి తీసి బాగా సానపెట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు ఆ కత్తులు కనిపించకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు మర్నాడు రాత్రి తీరిగ్గా నక్క వచ్చింది దానికి బాగా ఆకలి వేస్తుంది తోటలో కాయలన్నీ తోటి నక్కలు అది వరకే పాడు చేశాయి తోటంతా గాలించడం మొదలు పెట్టింది ఆఖరికి ఆ గుమ్మడికాయ కనిపించింది అది అదే ఆశతో ఒక్క మాట నా గుమ్మడికాయ మీదకు దూకింది ఇంకే దాని ఒళ్ళంతా తెగింది రక్తం కారడం మొదలు పెట్టింది ఒళ్ళంతా మంటలు ఏడ్చుకుంటూ కాళ్ళు పోయి ఒక రాతి మీద కూర్చుంది చాలా సేపడదాకా రక్తం కారుతూనే ఉంది ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకుంది మంగళని చాలా తిట్టింది ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా రక్తం కారకుండా ఉంటుందా రక్తం కారటం ఆగిన తర్వాత బయలుదేరదాం అనుకుంది కానీ ఆ రక్తం ఎండి గడ్డ కట్టి అందులో ఇరుక్కుపోయింది అందులోంచి కదలలేదు మెదల్లేదు నక్కకి మంగళ మీద చాలా కోపం వచ్చింది నన్ను ఇందులోంచి బయటపడినరా నీ పని పట్టకపోతే అని శపథం చేసుకుంది పాపం ముందు బయటపడితే కదా మంగళ పని పట్టడానికి మనం కూడా చూద్దాం నక్క వాడి పని ఎలా పడుతుందో నక్క మంగళ పని ఎలా పడుతుందో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను తరువాత చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి సో మిస్ అవ్వద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థ్యాంక్